హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హోమ్లీ ఫుడ్ ఖజానా. ఈరోజు స్పెషల్ చికెన్ పచ్చడి. చికెన్ అంటే చాలామంది ఇష్టపడతారు. సో చికెన్తో పచ్చడిని ఇలా తయారు చేసుకుంటే 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీనిని వేడివేడి రైస్లోకి మరియు ఏదైనా రెగ్యులర్ కర్రీతో అన్నం తినేటప్పుడు అంచుకు కూడా తినచ్చు. ఇంతకుముందు వీడియోలలో నేను చికెన్ మాంచో సూప్ ఎలా చేయాలో చూపించాను. మీరు మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింకును క్లిక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ను యాక్టివేట్ చేయండి. ముందుగా చికెన్ పచ్చడి కోసం కొంచెం బోన్లెస్ చికెన్ను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి వెనుక ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ను వేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చికెన్ పీసెస్ని దోరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఫ్రై అవుతున్నట్లు కనిపిస్తుంది, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. దీనిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ దోరగా వేగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉన్న ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, మినపప్పు వేసి వేగనివ్వాలి. మినపప్పు దోరగా వేగితే కరకరలాడుతూ మంచి టేస్ట్ అనిపిస్తుంది. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ కారం, 1/2 కప్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. దీనిలోకి 2 స్పూన్ మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసి కలుపుకోవాలి. దీనిలోకి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ లెమన్ జ్యూస్ని వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ పచ్చడి రెడీ. దీనిని 15 నుండి 20 రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. చికెన్ పీసెస్ ఫ్రై చేయడం వల్ల పీసెస్ గట్టిగా అనిపిస్తుంది. ఇది 2 డేస్ తర్వాత నుండి ఊరుతుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటలతో మళ్ళీ కలుద్దాం.